విజయనగరం జిల్లా సాలూరు పట్టణ పరిధిలో కరోనా పాజిటివ్ వచ్చిందని నిర్ధారణ అయితే పి కొనవలసలో ఉన్న ట్రైబల్ వెల్ఫేర్ బాయ్స్ హాస్టల్లో ఏర్పాటు చేసిన కోవిడ్ కేర్ సెంటర్ కు పంపించడం జరుగుతుందని తెలిపారు. అక్కడికి వెళ్లలేని వారికి హోమ్ ఐసోలేషన్ మెడికల్ కిట్ ఇచ్చి వైద్య పర్యవేక్షణలో ఉంచడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ ఎం రమణమూర్తి తెలిపారు. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలోని ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు ప్రతి వార్డులో ఉన్న ఇంటికి వెళ్లి ఫీవర్ సర్వే చేస్తున్నారన్నారు. ఈ సర్వేలో ఎవరికైనా పాజిటివ్ అని తెలితే పి కోనవలస కోవిడ్ కేర్ సెంటర్లో వైద్యం అందిస్తామన్నారు. ముఖ్యంగా కరోనా పాజిటివ్ వచ్చిన వారికి 200 బెడ్ తో సదుపాయం, అంబులెన్స్, ఇంకా జనరేటర్ ఏర్పాటు చేశామని, 14 రోజులు వైద్యులు పర్యవేక్షణ, భోజనం సదుపాయం ఉంటుందన్నారు. కరోనా పాజిటివ్ తెలిసిన వారికి ఎంతో ఉపయోగంగా ఉంటుందని, అక్కడికి వెళ్లలేని వారికి ఇంటి దగ్గరే హోమ్ ఐసోలేషన్, అబ్జర్వేషన్ వైద్యుల సలహా మేరకు ఉంటుందన్నారు. వ్యాక్సినేషన్ కూడా ఫస్ట్ ఫేజ్ అయిపోయి రెండో ఫేజ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ప్రస్తుతం గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజ్ వ్యాక్సినేషన్ ఇస్తున్నాము. వ్యాక్సినేషన్ కూడా పెట్టండి, వ్యాక్సిన్ వేయించుకోండి. మీ అవసరాలు ఉంటే తప్ప బయట రావద్దు. మీరు వచ్చేటప్పుడు కూడా మీతో పాటుగా చిన్నపిల్లల్ని బళ్ళు మీద తీసుకురావద్దండి. ముఖ్యంగా మీరు మాస్క్ వేసుకొని వస్తున్నారు. చాలామంది మాస్క్ వేసుకొని ముక్కు దగ్గర పెట్టుకోవట్లేదు, ముక్కు కింద గడ్డం కింద పెట్టుకుంటున్నారు. కొంతమంది మాస్క్ లేకుండా డెలివరీకి వస్తున్నారు. మాస్క్ లేకపోయినా ముక్కు కింద మాస్క్ ఉన్నా ఆ రెండింటి వల్ల ఉపయోగం లేదు. అది మాస్క్ లేనట్టుగా భావిస్తున్నారు. మేము కూడా చాలా వరకు చెప్తున్నాము. మేము ప్రతిరోజు 6 నుంచి 9 వరకు కనీసం మేము అన్ని సెంటర్లో మా శానిటరీ సిబ్బందితో వచ్చి మేము విజిట్ చేస్తున్నాము. అందరూ ఎవరైతే మాస్క్ వేసుకో పెనాల్టీ కూడా వేయడం జరుగుతుంది. ఆ పెనాల్టీ ఎందుకంటే మీరు జాగ్రత్తగా ఉంటారు, మీ ప్రాణ రక్షణ కోసమే మేము చేస్తున్నాం అంతే తప్ప మీకు ఇబ్బంది పెట్టడం ఉద్దేశం కాదు. దయచేసి ఖచ్చితంగా మేము ఉన్నాము, మేము చూస్తున్నామని కాదు. మీ ప్రాణం మీ చేతుల్లో ఉంది, దీనికి మందు లేదు. నివారణ ఉపాయం అని నివారణ ఒకటే నివారణ. మనం బయటకు వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డబుల్ శానిటైజ్ చేసుకున్నప్పుడు, మనం డబుల్ మాస్క్ వేసుకునేటప్పుడు మనం ఎదురుగా కోవిడ్ పేషెంట్ ఉన్నా సీనియర్ పేషెంట్ ఉన్నా సరే మనకి వెళ్తే మన ప్రాణాల రక్షణ ఉంటుంది. డబుల్ మాస్క్ చాలా ఇంపార్టెంట్. వీళ్ళందరూ సోషల్ డిస్టెన్స్ పాటించండి. అదేవిధంగా ఇంటికి వెళ్ళిన వెంటనే చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కొని శానిటైజ్ వెళ్తే, ఏదైనా సబ్బుతో కడుక్కొని మీరు మీ అంతవరకు మీ ముక్కుకి మీ నోటికి మీ చేతులు తగిలించకూడదు. అందుకోసం చేతులు చాలా శుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతిసారి మనం చేతులు కళ్ళకి ముక్కుకి నోటికి తగిలిస్తాము. కళ్ళ ద్వారా, ముక్కు ద్వారా, నోటి ద్వారా మూడు వైపు నుంచి కూడా మనకి వైరస్ లోపల ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి చేతులు భద్రపడి ఉంచుకోవాలి, డబుల్ మాస్క్ వేసుకోవాలి. వీధిలోకి వచ్చేటప్పుడు అత్యవసరం కంటి తప్ప రాకూడదు. ఏదైనా ఇంటికి సంబంధించిన కిరాణా సామాన్లు, కూరగాయలు ఇలాంటివి కొనుక్కోవాలంటే వారానికి ఒకేసారి వారం తగ్గట్టు కొనుక్కొని అందరూ ఇంట్లో సౌక్ష్యంగా శుభ్రంగా ఉండి ఈ వారం 15 రోజులు కానీ మీరు కానీ గడపగలిగితే ఒక చైన్ మనం బ్రేక్ చేయడం జరుగుతుంది. చైన్ కానీ బ్రేక్ చేసామంటే మన సాలూరు పట్టణం ప్రజలందరూ చాలా ప్రశాంతంగా ఉండొచ్చు. ఇంక తర్వాత మన కేసులు చాలా తగ్గిపోతుంది. మన మున్సిపాలిటీలు అన్నింటితో పోలిస్తే మన విజయనగరం జిల్లాలో మన సాలూరు చాలా వరకు తక్కువ కేసులే ఉన్నాయి. అదంతా మీ తాలూకా స్వయం ట్రాన్సాక్షన్, చాలా స్వయం ట్రాన్సాక్షన్ ఉన్నారు. కానీ మీరు పిల్లల్ని పంపించిన లూటు చిన్నపిల్లల్ని ఎవరిని బజార్లో తీసుకురాకండి. వాళ్ళు మాస్క్ వేసిన వాళ్ళు ఉంచుకోలేదు, జారీ చేస్తున్నప్పుడు చిన్నపిల్లలు చాలా ప్రమాదం. చిన్నపిల్లలు గుర్తున్న అసలు రానియద్దు. యూత్ కూడా మాస్క్ వేసుకుని రండి. అన్ని రకాలుగా మీకు అక్కడ కూడా తప్పుడు చూసేస్తే ఎవరికైనా సరే కేసు తరగబెట్టి ఆక్సిజన్ డౌన్ అయ్యిందంటే డాక్టర్ని పర్యవేక్షణ మేరకు వెంటనే హాస్పిటల్ వాళ్ళు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఏదైనా సరే మనోధైర్యం చాలా ఇంపార్టెంట్. మీరు బేడగా ఉండొద్దు. మీరు సరైన రక్షణ చర్యలు చేపడితే మీరు ప్రమాదకరమైన వ్యాధి కాదు. మీరు రక్షణ చర్యలు మాత్రం చేపట్టండి. రక్షణ చర్యలు లేకుండా కానీ మీరు చేయగలిగితే దీనికి మందు లేదు. ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి కోట్లు ఖర్చు పెట్టడం చూస్తున్నాము. అలా మన కళ్ళ ముందు జారిపోతుంది, ప్రమాదకరంగా మారిపోతుంది 4-5 రోజుల్లోనే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకు మీ అందరికీ మరోసారి సోషల్ డిస్టెన్స్, తర్వాత శానిటైజర్, 3 రత్నాలు పంచలు త్రిరత్నాలు లాగా ఉపయోగించుకొని ఇవే మీకు కోవిడ్ నుంచి కాపాడుకుంటే కనుక దయచేసి మీరు ఇవి పాటిస్తున్నా బయటకు రావాల్సి ఉంటుంది. ఒకవేళ రావాల్సి వస్తే ఇలాంటి వరకు అనవసరమైన పనులు మాత్రం రావద్దండి. అత్యవసరం అయితే కాదు, బయట రావద్దు. అందరూ మనం చేసి సెలవు తీసుకుంటాం. ఫీవర్ సర్వే అనేది జరుగుతుందండి. స్థానిక ఏఎన్ఎంము, ఆశా వర్కర్లు, తర్వాత వాలంటీర్ల సహాయంతో ఫీవర్ సర్వే చేయడం జరుగుతుందండి. ఫీవర్ సర్వేలో భాగంగా ఎవరికైతే 99 డిగ్రీలు పైన ఫీవర్ కింద ఉందంటే వాళ్ళని గమనించి వాళ్ళకి వెంటనే మరోసారి ఏమైనా కోవిడ్ లక్షణాలు ఉన్నాయని పరిశీలించి వాళ్ళకి కోవిడ్ టెస్ట్ చేయడం జరుగుతుందండి. ముందుగా ఆ టెస్ట్లో ఏమైనా పాజిటివ్ వచ్చిందంటే ఇమీడియట్గా వాళ్ళకి విత్ ఇన్ 1 అవర్ 2 అవర్స్లో మీకు హోమ్ ఐసోలేషన్ కిట్లు ఇవ్వడం జరుగుతుంది. ఇంచి మీ ఇంట్లోనే సెపరేట్గా మీరు మాస్క్లను ధరించుకొని ఉండేటట్టు మీకు ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీ ఇంట్లో ఆ ఫెసిలిటీస్ లేవంటే మనం నేరుగా మన దగ్గరలో ఉంది ఈ కోనవలస సెంటర్ ఈరోజు ఓపెన్ అవుతుంది.
ఈకోనమల్ సెంటర్లో కోవిడ్ కేర్ సెంటర్ పెట్టడం జరిగింది. అక్కడ డాక్టర్లు సదుపాయం కూడా ఉంటుంది, మీకు మంచి భోజనాలు అన్ని రకాల ఏర్పాట్లు.